11 13 నుంచి అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై ఉన్నాను కనుక ఏ విధమైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా సంరక్షింపవలెనని నా పరిచర్యను గణపరచుచున్నాను. రోమాలో ఉన్నటువంటి యూదులకి పౌలంటే ఎనలేని కోపం, దుష్టబుద్ధి, కొట్టాలి చంపాలనే ఆలోచనలు యూదులకి ఉంది. యూదులు వాళ్ళు వినకపోయినా, నా సొంత వాళ్ళు వినకపోయినా, రక్త సంబంధులు వాళ్ళు యూదులు పౌలుకి రక్త సంబంధులు. ఎందుకంటే యూదా గోత్రం, బెన్యామీను గోత్రం ఏకమైపోయారు కనుక వాళ్ళ రెండు గోత్రాలు యూదులుగానే పిలువబడ్డారు. ఇప్పుడు వాళ్ళ కోపం పుట్టించాలి అంటే నేను అన్ని జనులకు సువార్త ప్రకటించాలి. యూదులు ఇశ్రాయేలీలు కాని వారికి నేను దేవుని జ్ఞానాన్ని బోధించాలి. ఎవరికి చెప్తాడులే, మనకే కదా చెప్తాడు అనుకున్నారు పాపం యూదులు. అన్ని జనులు వాళ్ళే వింటారు, వాళ్ళు ఇప్పటికే ఏదేదో వినేసి ఆ సంబంధమైనటువంటి పూజా పురస్కారాలతో ఉండిపోయారు వాళ్ళు. యేసు మనలో పుట్టినా నమ్మని వారంగా మనం ఉన్నాం. అలాంటిది మనలో పుట్టిన యేసును వాళ్ళు నమ్ముతారని మనం అనుకోవడం మన అవివేకం అని యూదులు వెనుకంజ వేశారు. తక్కువ అంచనా వేశారు పౌల్ని. పౌలు వాళ్ళకి రోషాన్ని ఎలాగైనా కలిగించాలి అని, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపొస్తలుడనై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం గుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. అన్యజనులకు నేను వాక్యం ప్రకటించటం ద్వారా ఎందరో అన్యజనులు నా మాట విని నా దగ్గరికి వస్తారు. దేవుడు నాకు ఇస్తాడు. అలా ఇవ్వటం వలన యూదురులో ఈర్ష్య ప్రారంభమై మన దేవుడు కాని అన్యజనులే మనలోకి వస్తుంటే ఇదేంట్రా, మనం ఇది మన దేవుళ్ళో ఉండి మనం నమ్మకుండా పోతే యేసు ప్రభుని ఎలా అని రోషం కలిగి వస్తారా నా దగ్గరికి. అంటే సువార్త ప్రకటించటానికి ఏ విధముగానైనను సువార్తను ప్రకటించి కొందరిని క్రీస్తులోకి తీసుకురావాలనే తపన, ఆలోచన అపొస్తలుడు అయిన పౌలు. దీని తర్వాత పత్రిక కొరింథీ పత్రిక
మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. 18వ వచనం నుండి, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకున్న జీతము. నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగించుకొనకుండా సువార్త ప్రకటించి వారికి వింటున్న వారి మీద పూర్ణమైనటువంటి అధికారం ఉంది. ఎందుకంటే చనిపోయే మానవత్వాన్ని బ్రతికించటానికి పౌలు వాక్యం అనేక మందిని ఆ కాలంలో రాబట్టింది. ఒక రకంగా మనం మాట్లాడుకుంటే ఎంతోమంది అన్యజనులు పౌలు బోధను లక్ష్యం ఉంచారు. చక్కగా చెప్తున్నాడన్నీ, నీటిగా చెప్తున్నాడన్నీ. కనుక అర్థవంతమైన బోధనా విధానం పౌలు వాళ్ళ మీద చూపించినప్పుడు అందరూ నమ్మడం ప్రారంభించారు. అలాంటప్పుడు ఇంత గొప్ప భాగ్యంతో కూడిన చావు నుండి మిమ్మల్ని రక్షించిన ఈ వాక్యం, సువార్త మరణ సమాధి పునరుద్ధానాలు మీరు స్వీకరించారు కనుక మీరు అదృష్టవంతులు. అది పౌలు గారి ఉద్దేశం. నేను 19వ వచనం, నేను అందరి విషయమే స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఎక్కువ మందిని సంపాదించాలి నేను. మరి నేను అక్కడ అధికారికంగా ఉంటే ఎలా, గర్వంతో ఉంటే ఎలా, తిరుగుబాటుతో ఉంటే ఎలా, లోబడకుండా ఉంటే ఎలా? కనుక ప్రేమను చూపి అందరికీ నేనే దాసునిగా, నిజంగా ప్రజల మధ్య సేవ చేస్తున్న అపొస్తలుడైన పౌలు డేరాలు కుట్టుకుంటూ తనతో ఉన్న ఇద్దరు భార్యభర్తలు అకులా ప్రిస్కిల్లా అనే వారితో కలిసి డేరాలు కుట్టేవాడు. ఆ డేరాలు కుట్టే డబ్బుతో ఎవరి దగ్గర డబ్బులు తీసుకొనకుండా బజారు చేసుకొని ఆహారం వండుకొని తింటూ సువార్తను ప్రకటించాడే. అది ఎక్కువగా ఆనాటి సమాజాన్ని ఆకర్షించింది. ఏమండి ఆయన ఇలా చెప్తున్నాడు, ఏం కోరుకున్నాడండి ఆయన? ఆయన ఏం కోరుకోలేదు కదండి. చాలామంది అన్నిటికీ కోరుకుంటారు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని. అలా కోరుకోకూడదండి. వీలైనంత వరకు వాళ్లకు మనం సువార్త ప్రకటించాలి ఉచితంగా.
ఎక్కువ నా విషయంలో నా పిల్లలు నన్ను కోరుకునేది డాడీ మా దగ్గర ఏవి ఆశించడు అని, ఏమి తెచ్చినా ఇచ్చేస్తాడు. నేను వాళ్ళకి మహాజ్ఞానాన్ని ఇవ్వాలి, కానీ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వటం కానీ బట్టలు ఇవ్వటం కానీ అందరి దగ్గర కలెక్ట్ చేసుకోవటం అనేది మంచిది కాదు. దేవుడు పిల్లలారా, అలా పౌలు ఇతరుల నుండి ఏమీ ఆశించక తన్ను తాను తగ్గించుకొని దాసునిగా మార్చుకొని ఆయన సేవను ఆయన జరిగించారు. కనుక యూదులను 20వ వచనం, యూదులను సంపాదించుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను, ఆయన అయినను ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులను అయితేని, ఏ విధముగా ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడను అయితిని. ఇంత మంచి స్వభావం కలిగిన వాడు సహజంగా ఈ క్యారెక్టర్ ఎవరికి ఉండదండి. ఉండాలి, ఉంటే మంచిది. ఆత్మలను రక్షించుకోవటానికి ఇదొక సాధకం. ఉదయం ఎవరో ఒక మాట చెప్పారు మాలు గురించి. అమ్మా నీకు 1000 రూపాయలు పంపించారంటే నాకెవరు పంపించారు బాబు అని అడుగుతుంది. నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు కదా, నీ పేరు నేను జనాల మధ్య చెబుతున్నాను కదా, వాళ్ళు విన్నారు, నీకు ఇవ్వాలనుకున్నారు కనుక నీకు పంపించారు. కొందరు అడగరండి, అడగకుండానే పంపిస్తారు. నిజంగా మనలో ఉన్న వాళ్ళలో డబ్బులు ఆశించకుండా కేవలము దేవుని పనులకు మాత్రమే వాడే యథార్థవంతులు దేవుడికి కావాలి తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బును ఆశించేవాళ్ళు వాళ్ళ పని డెవలప్ అవ్వదు, వాళ్ళ పని డెవలప్ కాదు. అందుకే ఇదంతా చెప్పుకొచ్చాడు. యూదులను 20వ వచనం నుంచి యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలెను, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను, అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనాను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. నిజంగా పౌలు యొక్క సువార్త భారం, సువార్త సారం నిజంగా అంతగా నిజంగా ఎవరు, సపోజ్ హిందువులు ఉన్నారనుకోండి, వాళ్ళతో ఆయన సంబంధాలు కలిగే రోజుల్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళు భోజనానికి రమ్మనగానే వెళ్ళిపోయేవాడు, వాళ్ళు భోజనం చేయమనగానే తినేసేవాడు.
కొంతమంది అమ్మమ్మమ్మ మేము అక్కడ తినకూడదండి అని, అక్కడ తినకూడదని నువ్వు మొహం మీదే చెప్పినప్పుడు వాళ్ళ మనసు చిన్నబుచ్చుకొని నిన్ను మరొక రోజు పిలువక నీతో మాట్లాడడానికి ఇష్టపడక ఇలా నువ్వు నీ మాటల వలన దూరం చేసుకుంటే నువ్వు చెప్పే సువార్త వాళ్ళు వినేది ఎప్పుడు మారేది ఎప్పుడు ఆలోచించండి. అందరికీ అన్ని విధాలు ఇప్పుడు హిందూల మధ్య ఉన్నాం మనం, వాళ్ళలాగే ఉండాలి మనం కూడా. వాళ్ళు మనల్ని పూజకు పిలిచారనుకోండి, వెళ్ళండి. అమ్మమ్మ మేము ఈ పూజలకు రాకూడదు. క్రైస్తవ్యం భారతదేశంలో డ్యామేజ్ అవ్వడానికి కారణం, ప్రారంభ క్రైస్తవ్యం భారతదేశంలో సరిగా బైబిల్ ఎరుగకపోవటం వలన క్రైస్తవ్యం డ్యామేజ్ అయింది. మీకు అర్థమైందా? సంస్కర్తలు ఆ రోజుల్లో హైందవుల్లో మరి ఎందరో సంస్కర్తలు వచ్చారు, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరిగించారు. అలా మన వాళ్ళు శత్రువులు అయిపోయారు. అందువలన వాళ్ళు మనల్ని దూరం చేసుకున్నారు. మీరు అంటరాని వారు, మీరు మాతో ఉండని వారు, మాతో కలిసి ఉండలేని వారు. వాళ్ళు నడిచే త్రోవను కూడా నడవనిచ్చేవారు కాదు మనల్ని. అలా జరిగించడానికి కారణం మన వాళ్ళ పొరపాట్లు. అందరికీ అన్ని విధముల వాడు అన్ని విధములుగా మరి పౌలునకు పౌలైతే మీరెవరా? దేవుని పిల్లలారా, ఒక వ్యక్తిని దేవునిలోకి తీసుకురావాలి అంటే ఏ విధంగా ప్రవర్తించాలో అది మీరు నేర్చుకోవాలి. అవునా? కనుక పాఠంలోకి వస్తే రోమాపత్ర 11:13 నుండి, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను, కనుక ఏ విధమునైనా నేను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా యూదుల్లో కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. మంచి సేవ ఏమండి? మంచి సేవ. 13వచనంలో అంటున్నాడు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 13వచనంలో 15 వారిని విసర్జించుట లోకమునకు సమాధాన పరచనయ్యన వారిని విసర్జించుట లోకమునకు సమాధాన పరచనయ్యన వారిని వారిని చేర్చుకొనుట ఏమగును? వారిని నేను వదిలేశాను అనుకోండి, లోకమును సమాధాన పరచనయ్యన ఈ షార్ట్ కట్ లో రాశాడు, లోకమును దేవునితో సమాధాన పరచుట అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును? మృతులు సజీవులైనట్టే కదా. ఇంతకీ దేవుని గురించి చేస్తున్న నువ్వు వాళ్ళని దూరం చేసుకోకూడదు, వాళ్ళ దేవునికి దగ్గరికి చేర్చాలి. వాళ్ళని దేవునికి దగ్గరగా చేర్చాలి. వెరీ గుడ్. 16 ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే,
వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. చెట్టు గురించి చెప్తున్నాడు, ముద్దలో భోజనం, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే కదా. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే కదా. మొక్కంతా పరిశుద్ధమే, అందులో వేళ్ళే పరిశుద్ధం లేదంటే కాకులే పరిశుద్ధం అని మనం అనుకోకూడదు. దేవుని వలన కలిగిన సృష్టి అంతా ఈ జపనీసు, చైనీసు, ఇండోనేషియన్సు, ఫిలిప్పైన్సు, హాంకాంగ్, వీళ్ళందరూ వాళ్ళ భోజన వాళ్ళ వంటలు చూస్తుంటానండి, నిజంగా వండర్ అయిపోతారండి. చక్కగా వాళ్ళు తీసుకొచ్చి మరి రకరకాల వంటలు, జర్రులవని, తేళ్ళవని, పీతలవని, చేపలవని, ఏ రకమైన చేప భయంకరమైన ముఖాలతో ఉంటాయి. జాన్సన్ చూపించాను, చూడరా ఈ చేప ముఖం ఎలా ఉందో అని. దాన్ని చూస్తే భయపడతారు, అంత భయంకరంగా ఉంటుంది దాని ముఖం. ఇవన్నీ వాళ్ళు ఎంత ప్రేమతో తింటారు, మనమేమో అసహించుకుంటాం. మనం అసహించుకుంటాం కానీ వాళ్ళు అన్నిటినీ తెచ్చుకొని అన్నిటినీ. నేను అప్పుడేమనుకుంటానో తెలుసా, దేవుడు ప్రకృతిలో ఆహారం జీవరాశులు అన్నిటినీ పుట్టించాడే భోజనం కోసమే. సింహం దొరికిందనుకోండి తోలు తీసేసి చక్కగా తింటారు, పులి దొరికిందనుకోండి పులిని తినేస్తారు, ఏనుగు దొరికిందనుకోండి ఏనుగును తింటారు. ఇవన్నీ కూడా మనుష్యుల ఆకలి రుచిని దేవుడు ఎరిగి వీటన్నిటినీ కలిగించాడు. ఒక్కటి నిజం మాత్రం అండి, వండరు అది ఏంటంటే ప్రతి జీవరాశి ప్రతి జీవికి జీవికి మధ్య రుచి తేడా ఉంటుంది. అన్నీ ఒకటే రుచి అని మీరు చెప్పలేరండి, అన్నీ ఒకటే రుచి కావు. మెత్తళ్ళు ఉన్నాయా అదొక రుచి, సోరలు అని ఉంటాయి అదొక రుచి, కానాగడతలు అంటారు అదొక రుచి, పారలు అంట అయ్యొక రుచి, వంజిరం అదొక రుచి. ఈ చేపలండి రకరకరకాల పిట్టల్లాగా, పక్షుల్లాగా, రెక్కల్లాగా, తోకలతో ఉన్న పక్షు ఇవి నీ చేపలును. వాళ్ళెంతో ప్రేమతో వండుకొని మార్కెట్ నిండా జనమే జనమే అవి కొండడానికి. పాముండి దాని తల తగ్గొట్టేసి దాని తోలు ఫర్రమని లాగేస్తాడు పైనుంచి కింద వరకు. చక్కగా ఉల్లిపాయ ఎలా కోస్తాం, స్లైసెస్ కింద ఉల్లిపాయ అలా పావును కోసేసి ఫ్రై చేసి అన్ని మోతాదులు కలిపి అబ్బా ఏం తింటారండి వాళ్ళు. మనకు పాము అని చెప్పకుండా వండి పెట్టేస్తే తినేస్తాం, కానీ పాము అని అన్నారనుకోండి మనం తినలేము. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది కనుక వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అవే నేర్పించారు తినటం. చైనా కూడా మధ్యకాలంలో ఉన్నాడులే, రాబోయే కాలం అంతా కరువు రాబోతుంది, మీరు అన్నిటినీ తినడం నేర్చుకోండి అన్నాడు, పురుగుల్ని కూడా. బొద్దింకలు అయితే పకోడీ తిన్నట్టు తింటారండి వేపుకొని, కరకరకరలు ఆడుతుంటుంది. ఆశ్చర్యపోతాను వాళ్ళ భోజనాలు చూసిన తర్వాత. నిజంగా పౌలు గారు జీవితంలో
ఆత్మలను సంరక్షించటానికి, ఆత్మల కాయటానికి ఆయన ఏది తినకూడదో అది తిన్నాడు, ఏమి చేయకూడదో అది చేశాడు. ఇలా దేవుని కొరకు పిల్లల్ని సంపాదించాడు. ఈరోజు ఈ ప్రపంచంలో ఈ క్రైస్తవ్యం ఇన్ని వందల కోట్లు ఉన్నది ఉండడానికి కారణం ఆ మహనీయుడే. ఆయన తదనంతరం వచ్చిన వారసులే. అందుకంటున్నాడు, వారిని విసర్జించుట లోకము సమాధానపరచుటయ్యేనా, వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే కదా. ముద్దలో మొదట పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. పరిశుద్ధమైనది వేరు, పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి వలీవా కొమ్మవైన యున్న నీవు వాటి మధ్యను అంటు కట్టబడి వలీవా చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిపి పాలు పొందినను పొందిన ఎడల ఆ కొమ్మలనైనను నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. యూదులు సొంత ఇంట పెరిగిన వలీవ చెట్లు, మన తోటలో ఒక మామిడి చెట్టు వేసాం అనుకోండి, దానికి ఎన్నో ఆలన పాలన ఎరువులు విధానాలు మందులు నీళ్లు అన్నీ పెట్టి చిన్నపిల్లల్ని పెంచినట్టుగా, చెట్టును పెంచితే పిల్లల్ని పెంచినట్టే పెంచాలండి. అలా పెంచగానే అవి ఎంతో నిండుగా పళ్ళుతోనూ కాయలతోనూ నిండిపోద్ది. ఇది ప్రజల మధ్య ప్రజలతో పండించబడుతున్నది. అడవిలో కూడా ఉంటాయి ఇలాంటివి, అడవిలో కూడా ఉంటాయి కొన్ని చెట్లు. కానీ అడవిలో ఉన్న చెట్లకి తమంతట తామే వచ్చేవి కనుక అవి పెద్ద జాంకాయలు రావు, చిన్న జాంకాయలు వస్తాయి, లోపల తియ్యగా ఉంటుంది. మన మూత వరుసలో ఉంది, మన పిల్లలందరికీ తెలుసది. ఎందుకంటే అది పిట్టల ద్వారా అక్కడికి వచ్చి పడింది. పెరిగి మా ఆకు చూడగానే ఇది జామిలాగా ఉంది, ఉంచేయండి రా అంటాను. అది కరెంట్ ఆఫీస్ ముందు పెద్ద ఆడిటోరియంకి మధ్య పెరుగుతుంది. దాని స్వీటు ఎంత బాగుంటుందో ఆ చిన్నదే జాంపండు. అయితే పెద్ద జాంపళ్ళు ఉంటాయి, పెద్దవి, అవి ఇంట పండినవి, తోటలో పండించినవి. ఇప్పుడు వలీవ చెట్టు ఎవరు? ఇంట వలీవ చెట్టు యూదాగోత్రికులు. ఇంట చెట్టు యూదాగోత్రానికి చెందినవారు, అడవి చెట్టు అన్యజనుల గోత్రాలకు చెందినవారు, అన్యజనులకు చెందినవారు వాళ్ళు. పౌలు గారు అంటున్నారు, ఇలా ఎంతకాలం మీరు వేరైపోయి పంటను విభజించేసి ఉంచుతారు? క్రీస్తు ఒక్కడే అందరి కొరకు చనిపోయాడు కదా, మరి ఆ జీవం మనందరిలో ఉండాలి అని అడవి వలీవా చెట్టు కొమ్మ నరికి చిన్నది అది తీసుకొచ్చి మన ఇంట ఉన్న వలీవా చెట్టు లేదా మామిడి చెట్టు అనుకోండి, కాసేపు ఆ మామిడి చెట్టుకి దీన్ని అంటు కట్టాలి. అంటే కొంత భాగంలో ఈ చెట్టు మన ఇంట్లో ఉన్న చెట్టులో కొంత భాగంలో కట్ చేసి మొక్క, ఆ మొక్కకు దీన్ని అతికి దీని వేరు వేలుతో తీసుకురావాలి. చిన్న దాన్ని చిన్న మొక్కను వేళ్లతో తీసుకురావాలి అడవిలో నుంచి. ఆ వేళ్ళు ఆ మట్టి అన్నీ కలిపి ప్యాక్ చేసేయాలి పెద్ద చెట్టుకి, మన ఇంట్లో ఉన్న చెట్టుకి కలిపియాలి. అంటు కట్టడం అంటారు దీన్ని, అంటు కట్టడం.
ఇది ఎందుకు చెప్తున్నాడంటే, అంటు కట్టబడిన ఆ అడవి వలివా చెట్లు రేపు పొద్దున్న ఇస్రాయేలీల మీద తిరుగుబాటు చేయకండి, వాళ్ళ దయ వలనే మనం క్రీస్తులోకి వచ్చాము. అన్యజను వాళ్ళని మనం తోలనాడకూడదు, కాకపోతే క్రీస్తుని చంపారు. లేనిపోని దురాగతాలకి ఊరుకున్నారు, అపోస్తులను చంపారు, ప్రవక్తలను చంపారు. అందువలన వాళ్ళని ఇస్రాయేలీలను తృణీకరించకండి, వాళ్ళని ప్రేమించండి. అది చెప్తున్నాడు అక్కడ. వారిని విసర్జించుట లోకమునకు సమాధానమయ్యేనా? వాళ్ళని వదిలేస్తే, అన్యజనులను వదిలేస్తే లోకానికి సమాధానం వస్తుందా? వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే కదా. వాళ్ళను చేర్చుకున్నాం అనుకో, అమ్మయ్యా మృతులు సజీవులు, అన్యజనులు సజీవులైపోతారు యూదులు చేర్చుకుంటే. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి వలివా కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యను ఉంటూ అంటు కట్టబడి వలివా చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. ఇక్కడ ప్రింట్ సరిలేదులే. నీవు అతిశయించితివా? నేను నిన్ను వేరు నిన్ను భరించుచున్నది, కానీ నీవు వేరును భరించటలేదు. నువ్వు పైన ఇల్లు అంటగట్టబడ్డావు, కిందన వేళ్ళు దన్నింది అడవి. ఇంట ఉన్న వలీవా చెట్టు, ఇంట ఉన్న వలీవా చెట్టు భూమిలో వేళ్ళున్నాయి, మరి నువ్వెలా బతుకుతున్నావు? మధ్యలో నిన్ను అంటుకట్టారు ఆ చెట్టుకి. దానివల్ల నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నీ వలన అది బతకటం లేదు. కనుక యూదులు ఈ రకంగా ఉన్నందుకు వాళ్ళని ద్వేషించొద్దు. ఆ రోజుల్లోనండి యూదులకి అన్యజనులకి మధ్య ఎంత చక్కటి బోధన విధానం పౌలు గారు ఇవ్వటం అనేది గొప్ప సంగతి. మీరు కూడా అలాంటి బోధకులు కావాలి. ఆదర్శవంతమైన బోధ, అర్థవంతమైన బోధ. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం.